ఏపీలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులను సన్నద్దం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం విషపు జీవోలు విడుదల చేస్తుందంటూ ఆరోపించారు కన్నా. ఇంతకు ముందు ఏదో 500 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి 400 ఇంటికి తీసుకెళ్తే, ఇవాళ 500 సంపాదించితే 500 కూడా తాగి ఇంటికి రూపాయి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకుండా కుటుంబాలు పతనం అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మద్యం మీద విచ్చలు విడిగా మద్యం దొరకడం, ఎక్కడ పడితే అక్కడ వైసీపీ కార్యకర్తలు బెల్ట్ షాపులు నిర్వహణ చేయటం, ఈ రకంగా